ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని నేటి రాత్రి 10:30 పవిత్ర గంగాజలంతో నాగోబాకు అభిషేకం చేస్తారు మెస్రిం వంశీయులు. అనంతరం మహాపూజతో అర్ధరాత్రి 12 నాగోబా తొలిదర్శనం ఇవ్వనుంది. ఈ నెల 12 గిరిజన మహాదర్బార్ నిర్వహిస్తారు. రాష్ట్రంలో మేడారం తర్వాత 2 అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబా జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. నాగోబా జాతర ఆదివాసీ సమాజానికి కీలకమైన పండగ. చెట్టు కొరకు పుట్ట కొరకు ఉన్న ఆదివాసీ సమాజాన్ని ఐక్యం చేసే మహాజాతరగా నాగోబాకు ప్రత్యేక స్థానం ఉంది. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా ఆ నిమిషాన పురివిప్పి నాట్యం ఆడతాడని, సాయంత్రం 7 నుంచి రాత్రి 12 వరకు నాగోబా ఆలయంలో పూజార్లకు ఆదిశేషువు కనిపిస్తాడని, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతారని మెస్రిం వంశీయుల అపార నమ్మకం. మోరి చెట్టులు పోయినాక అక్కడ ఏమున్నాయంటే మా పెద్దలు అవి ఇంట్లో ఏమి ఉంచారు ఏం కథ, కానీ దానికి 5 మేము అక్కడ ముఖం చేయాలి అని అక్కడ ముఖం చేసినాక మా దేవుంది ఏమైనా పడియోడిది చరిత్ర ఉంటాయి, అటువంటి చరిత్ర కింకిరితో పాట పాడతారు. 4 స్వతంత్రంగా పాట ఉంటాయి, మా పడియోడిది చరిత్ర ఉంటాయి, మన దేవుడి ఎట్లా వచ్చింది, మన దేవుడు ఇక్కడ పూజ చేయమని ఎట్లా చెప్పింది, ఏం కథ అప్పటి నుంచి నడుస్తుంది, అది ఇప్పుడు నడుస్తుంది, ఇటువంటి అది కథలా చెప్తారు. ఈ జాతరకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి గిరిజనులు వేలాదిగా తరలివస్తారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాలు, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం దగ్గర బారికేట్లు పెట్టి పురుషులు మహిళలు వేరువేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేయగా నాగోబా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి కోనేరును శుభ్రపరిచారు. జాతరలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా ఏర్పాట్లు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన మేరకు ఆర్టీసీ బస్సులు నడిపేలా ప్లాన్ చేశారు.